అందుకే ఇంట్రెస్ట్ లేదు. సార్ అబ్బాయిని ఇంటర్వ్యూకి వెళ్ళడం మానేశాడా? తప్పులేదురా, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అమ్మాయిని ఫస్ట్ ప్రిఫర్ చేయటంలో మనలో మనకి ఈక్వాలిటీ లేదు. ఏమన్నా అంటే అమ్మాయిలే తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ మీద పడి ఏడుపొక్కటై. స్వామి వందంటువు ఆడవని పంపించాలి. క్యాష్ లేదు, కావాలంటే రైస్ ప్యాకెట్ ఉంది. ఏ ఆ రైస్ ప్యాకెట్ తీసుకోడరా, ఉండే బగాడ్లో ఉన్నాడు. నా దగ్గర ఉన్నట్టుంది. ఉందా? నా దగ్గర కూడా ఏమి లేవు. 40, 50, 90 90 ఏ ఇంకో 10 ఏమైనా ఉంటే ఇవ్వండిరా. ఏ 10 కదా, మన దగ్గర పల్లి ప్యాకెట్స్ ఉన్నాయి, మేనేజ్ చేద్దాం. పద సరే పద. ఇదిగో నేను మాట్లాడతాను, నువ్వు వాకు అన్నా. 90 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు లేవు. అప్పుడు 3 తీసుకో. లేదా నాకు కావాలి. అరే లేవని చెప్తున్నాగా. చాక్లెట్లు ఉన్నాయా? చాక్లెట్లా? చాక్లెట్లా దేనికి? మా పోరిల్ కన్నా. పో పో. సరే ఇవ్వు. 3 5-స్టార్లు మీ పోరికి ఇచ్చే. థ్యాంక్స్ అన్నా. చూసావా, ఆడు కూడా పోర్లు ఉన్నారు. ఏంటి జీవితం, యాదవ జీవితం. ఆడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఏరా అండ్ పంపిస్తారా? ఆడి గురించి మాట్లాడతారా బాబు? ఏంటి సరియా, 10 రోజుల నుంచి అసలు ఇటువైపు రావట్లేదు. మొన్న వెళ్ళ నాన్న మోటివేషన్ ఇచ్చాడంట ఎలా అయినా జాబ్ కొట్టాలని. అందుకే ఈ 10 డేస్ కొంచెం కష్టపడ్డాడులే. అలానే ఏం కాదురా, మా నాన్న నిజంగానే జాబ్ తెచ్చుకోమన్నాడు. అంటే మీ నాన్న చెప్పేదా నీకు తెలియదా జాబ్ కొట్టాలని? ఒకరు చెప్తే మారే పని అయితే ప్రపంచం ఇంకోలా ఉండేది. ఇంతమంది మోటివేటర్లు ఎందుకు పడతారు? అదే అయితే హైదరాబాద్లో పాన్ షాప్ ఎలా ఉంటుంది? నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు కదా, నీకెందుకు తెలీదు? కరెక్ట్. చూసిన చాలు, వెళ్ళండి. ఎక్కడికే? అడ్రస్ తెలిసిన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి గూగుల్ మ్యాప్స్ యూస్ చేయొచ్చు కదరా. తమ్ముడు ఎంతైంది? 18 అన్నా. Mm-hmm.